హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. ఈరోజు మీ అందరితో కూడా నేను సండే బ్లాగ్నే కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట. అంటే లైక్ ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ నుంచి ఈవినింగ్ దాకా. అండ్ ఆ రోజు లంచ్ కోసం నేను వచ్చేసి చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా చేశాను. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే, చికెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ వాటర్ని కొంచెం బాయిల్ చేశాను. ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 50% హీట్ అయితే చేశాను అనమాట. చేసిన తర్వాత దాంట్లో పసుపు వేసి ఇంకా మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే సాల్ట్ ఇక్కడ స్కిప్ చేస్తాను. అండ్ ఇక్కడ చికెన్ అన్నది వేసి ఒక 1 మినిట్ అలా ఉంచి వెంటనే ఇక్కడైతే మళ్ళీ కొంచెం మనకి చన్నీళ్ళు ఉంటాయి కదా, సో అవి యాడ్ చేసి క్లీన్ అన్నది చేశాను. దగ్గర ఇలా ఫస్ట్ అయితే పసుపు అండ్ హాట్ వాటర్లో క్లీన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ నార్మల్గా కూడా మనం ప్రతిదీ కూడా నీట్గా చేసుకోవాలి, బట్ ఇలా చేయడం వల్ల ఇంకా హైజీనిక్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ టిప్ వచ్చేసి మా బ్రదర్ చెప్పాడు, అందుకోసం అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. చికెన్ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు కొంచెం ఇలాగా హాట్ వాటర్లో వాష్ చేసుకో అని చెప్పేసి చెప్పాడు అనమాట, అందుకోసం. అండ్ మీరందరూ సండే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారు ప్లీజ్ కామెంట్ డౌన్. ఎవరు ఈ మధ్య నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్స్ చేయట్లేదు. అంటే లైక్ ఇలాగా మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు అండ్ ఎలా ఉన్నారు ఇలాంటి ఆన్సర్స్ ఏమీ కూడా షేర్ చేయట్లేదు కదా నాకు. ఎందుకు చెప్పండి, నాకైతే తెలియట్లేదు ఎందుకన్నది. అండ్ ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్ళినట్టయితే ఇలాగా నేనైతే ఒక 5 to 10 minutes దాకా వాష్ చేశాను. ఎందుకంటే పసుపు వాటర్లో వాష్ చేశాను అండ్ దాని తర్వాత నార్మల్ వాటర్లో మళ్ళీ వాష్ చేశాను. అండ్ మళ్ళీ దాంతోపాటు చికెన్ని నేను ఏం చేశానంటే, నియర్లీ ఇది కేజీ చికెన్ అనమాట. కేజీ చికెన్ని నేను 2 parts కింద డివైడ్ చేస్తున్నాను. లైక్ ఏంటంటే, చికెన్ ఫ్రై కోసం అండ్ చికెన్ కర్రీ కోసం. ఏంటంటే చికెన్ ఫ్రైకి ఆల్మోస్ట్ నేను కొంచెం బోన్లెస్ పీసెస్ ఇలాంటివి తీసుకొని చేద్దామని చెప్పేసి అన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ నార్మల్గా కొన్ని వాటర్ యాడ్ చేసేసి చికెన్ తీసాను. మళ్ళీ క్లీన్ చేశాను. నాకేంటంటే చికెన్ ఎక్కువసార్లు క్లీన్ చేయొద్దు అనేసి అంటూ ఉంటారు, బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు. మినిమం 3 times అయితే నేను కన్ఫామ్గా వాష్ చేస్తాను. దానివల్ల ప్రోటీన్స్ పోతాయో లేదో నాకైతే తెలియదు, కానీ కన్ఫామ్గా నేనైతే 3 times వాష్ చేస్తాను. అండ్ విన్నాను కూడా ఎక్కువసార్లు వాష్ చేయకూడదు అన్న సంగతి కూడా. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, కొంచెం బోన్లెస్ పీసెస్ ఉంటాయి కదా, లైక్ మెత్తని ముక్కలు అంటారు, సో వాటి అన్నిటినీ కూడా నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చికెన్ ఫ్రై కోసం చిన్న చిన్న అక్కడక్కడ కొన్ని బోన్స్ కూడా యాడ్ చేశాను. అండ్ నాకు బోన్లెస్ అంటే మస్తు ఇష్టం. మీ ఎంతమందికి ఇష్టం మీరు కూడా చెప్పండి. నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్కి యాక్చువల్గా బోన్తో ఇష్టం, బట్ ఏంటంటే తనకి కూడా అలవాటు అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ నా కోసం ఇంకా ఎక్కువ మెత్త ముక్కలు ఉండేవి మాత్రం కొట్టిస్తారు. అండ్ మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కన్ఫామ్గా నా కోసం అలాగే తెస్తారనమాట. అండ్ నేనైతే చికెన్ తిని నియర్లీ 10 days అయింది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం నియర్లీ వీక్లీ 2 times అన్న తినాలి అని చెప్పేసి డాక్టర్స్ అయితే సజెస్ట్ చేశారు. జస్ట్ క్యాజువల్గానే ఈ మధ్య తెచ్చుకోలేదు మేము, అంటే కొంచెం నీరసంగా ఉండి కూడా నేను ఎందుకులే అని చెప్పి తెచ్చుకోలేదు. కానీ మామూలుగా అయితే తినాలంట. ఎవరైతే చికెన్ కోసం భయపడుతున్నారో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కన్ఫామ్గా మీరు అందరూ కూడా ఎట్లీస్ట్ వీక్లీ 2 times తినాలని, లేకపోతే ఎట్లీస్ట్ 1 ఒక్కసారన్నా ట్రై చేయండి. కన్ఫామ్గా తినాలంట. ఎగ్స్ తినాలి అండ్ చికెన్ తినాలి. అండ్ తర్వాత వచ్చేసి మనం పసుపు నీళ్ళలో వాటర్ వేసుకొని మనం గాగులు చేయాలంటే పుక్కిలించాలని చెప్పేసి అంటారు కదా, సో అలా చేయాలంటే గొంతు నుంచి చేయాలన్నమాట. అది డైలీ నేను ఫాలో అవుతున్నాను, బట్ మీ అందరికీ షేర్ చేయలేదు. బట్ ఈసారి నేను ఏ విధంగా నేను అసలు నా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాను అండ్ ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నాను అన్నది చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ మేము కొన్ని లైక్ ఎలాంటివి చెప్పాను కదా మీ అందరికీ, మా కాలనీలో నియర్లీ ఒక 4 cases దాకా వచ్చాయని. సో 4 cases రావడం వల్ల ఇంకా కొంచెం మా ఉండే నీట్నెస్ని ఇంకా కొంచెం ఎక్కువ పెంచామన్నమాట అంతే. అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే, చికెన్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ మ్యారినేషన్ ప్రాసెస్ బోల్డ్ సార్లు చూసారు మీరు అందరూ కూడా, అంటే ఏమేమి వేయాలో కామన్గానే ఉంటాయి, బట్ ఆ కామన్వి కూడా కరెక్ట్గా వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తాను. చికెన్ కర్రీ కన్నా చికెన్ ఫ్రై నాది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎందుకో తెలీదు, దీనికున్నంత టేస్ట్ ఎందుకున్న కర్రీకి రాదు అనిపిస్తుంది. కర్రీ కూడా బాగుంటుంది, దాన్ దట్ అది మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఈ పక్కన వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. మాది 4 పొయ్యిల వల్ల నాకు ఎంత ఈజీగా వంట అయిపోతుందంటే, నేను 1 hour లోపే మ్యాక్సిమం బయటకు వచ్చేస్తాను కిచెన్ నుంచి. నేను కిచెన్లో ఎక్కువ ఉండడానికి ప్రిఫర్ చేయను, బట్ ఏంటంటే
తప్పదు కదా, హౌస్ వైఫ్స్ కన్ఫామ్గా కిచెన్లో సగం డే అనేది గడిచిపోతుంది. సో అది కామన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి చికెన్ ఫ్రై, రసం అండ్ కర్రీ అన్నీ కూడా ఉండే, నేను అన్నం కూడా ఆల్రెడీ వండేసుకున్నాను అనమాట నేను ఇక్కడ. అండ్ దాని తర్వాత వచ్చి ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా ఏంటంటే కర్రీ చేస్తే మాత్రం అప్పటికప్పుడు మసాలా పేస్ట్ అనేది చేసుకొని వేసుకుంటే టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్ ఇక్కడైతే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నేను కారం మసాలాలు అవి వేసి ఒక 5 మినిట్స్ ఉంచుతాను, లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ కూడా వేసి దించేస్తాను. అంతే. హాయ్ ఫ్రెండ్స్, సో ఫైనల్లీ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి మనం ఇక్కడ వైట్ రైస్ ప్రిపేర్ చేసాము, కామన్. అండ్ దాంతోపాటు చికెన్ కర్రీ చూసారు కదా ఇందాక, అండ్ ఆనియన్, అండ్ దాంతోపాటు చికెన్ ఫ్రై. అండ్ చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంది. ఇంకా కర్రీ అయితే నేను తినలేదు, తినాలి. సో దీంతో పాటు నార్మల్గా నేను రసం కూడా పెట్టాను. సో ఇవన్నమాట ఈరోజు మా లంచ్ స్పెషల్స్. అండ్ మీరందరూ ఏం ప్రిపేర్ చేసుకున్నారు? నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు, మార్నింగ్ పెట్టుకున్నాను కానీ అది అసలు అలా వదిలేసాను. కావలిస్తే చూపిస్తాను చూడండి. సో చూడండి, కరెక్ట్గా నేను తినుంటే 2-3 స్పూన్స్ తిన్నాను అంతే, ఇంకా అసలు తినేలేదు ఈరోజు. ఎందుకో నాకు అంత ఇదిగా తినాలనిపించలేదు. అండ్ అందుకోసం నాకు ఈరోజు ఫుల్ ఆకలేస్తుంది. అండ్ టైం కూడా 1:30 అయిపోతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా కెమెరాని క్లోజ్ చేసి నేను తినేసిన తర్వాత మళ్ళీ మీ అందరిని కలుస్తాను. ఓకేనా? బై బాయ్. అండ్ లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ మార్నింగ్ అన్ని బెడ్షీట్స్ అండ్ దాంతోపాటు క్లీనింగ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాం కదా. ఒకవేళ కానీ మీరు ఆ వ్లాగ్ చూడకపోతే చూడండి, అంటే నా మార్నింగ్ సండే రొటీన్ ఎంత హడావిడిగా ఎంత ఇదిగా జరిగింది అన్నది చూడాలనుకుంటే ఆ వ్లాగ్ తప్పకుండా చూడండి. నేను ఎండ్ స్క్రీన్ కార్డ్లో వేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ బెడ్షీట్ కోసం ఈ గల్లేబుల్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ పిల్లో కవర్స్ అన్నీ కూడా వేసుకుంటాం అనమాట. అండ్ బెడ్షీట్ మీ అందరికీ బోల్సాలు చెప్పే ఉంటాను. కన్ఫామ్గా హస్బెండ్ లేనప్పుడు నేను అసలు బెడ్షీట్ వేయలేను, ఎందుకంటే మంచం చూసారు కదా ఇట్స్ సైడ్ లాగి మరీ వేయాలి, దానివల్ల కన్ఫామ్గా తను ఉంటారు. సో అది. అండ్ ఫైనల్లీ మా బెడ్రూమ్ కూడా ఇక్కడ కొంచెం ఏదో నాకు మాకు నచ్చినట్టుగా అలా బెడ్షీట్ వేసుకొని టెడ్డీ బేర్ అండ్ హార్ట్ పిల్లో మాత్రం వేసుకున్నాం అనమాట. అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా బెడ్రూమ్ మేకవర్ చేయాలని, బట్ ఏంటంటే సొంత ఇల్లు అయితే ఇంకా బాగా చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. బట్ రెంటెడ్ హౌసెస్లో కూడా చేసుకోవచ్చు, తప్పకుండా చేసుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను. చాలా థాట్స్ ఉన్నాయి, వాటికి తగ్గట్టు థాట్సే కాదు కదా మనకి ఇన్వెస్ట్ కూడా చేయాలి కాబట్టి, వాటన్నిటికీ కూడా నేను తర్వాత ప్లాన్ చేస్తున్నాను ఒకటి. సో అప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ నైట్ టైం అయితే ఆల్మోస్ట్ నా బెడ్రూమ్ ఇలా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఫెయిరీ లైట్స్. అండ్ ఇది చూసారా రీసెంట్గా యాడ్ అయింది మా బెడ్రూమ్లో, చాలా బ్యూటీ అండ్ ఫుల్ ఆఫ్ లైట్ని ఇస్తుంది. ఇది మా మూన్ లైట్ అనమాట, మూన్ లైట్ ల్యాంప్. దీని మీద మా పిక్చర్ అండ్ దాంతోపాటు చిన్న కొటేషన్ కూడా వస్తుంది, భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మధ్య అయితే నేను ఓన్లీ మూన్ లైట్ ఒక్కటే వేస్తున్నాను, ఫెయిరీ లైట్స్ కూడా ఆపేస్తున్నాను అనమాట. అండ్ ఈలోపు ఏంటంటే కొంచెం మా ల్యాప్టాప్ అండ్ దాంతోపాటు కీబోర్డ్ ఉంటుంది కదా, సో ఈ మధ్య అయితే నేను కీబోర్డ్ని యూజ్ చేయడం మానేశాను. సో ఈ కీబోర్డ్ అంతా కూడా కొంచెం బాగా డస్ట్ పట్టేసింది, అందుకోసం ఇక్కడ హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు. చెప్తున్నాను కదా మోస్ట్లీ ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ అన్నీ కూడా తను ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడల్లా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ క్లీనింగ్ స్ప్రే వచ్చేసి ఇది మనకి ల్యాప్టాప్స్ అండ్ ఇలాంటివి డెస్క్ టాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి క్లీన్ చేసుకోవడానికి మేము తీసుకున్నాము. అండ్ అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. ఇక్కడతో నేను బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గాయస్. బై బాయ్.